హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలకైతే వెళ్దాము. ఏంటంటే ఈరోజు వీడియో ముద్ర లోన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముద్ర లోను మన భారత ప్రధానమంత్రి మోదీ గారు మన ఆడవాళ్ళ కోసం, మామూలుగా సాధారణ ఆడవాళ్ళ కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ ముద్ర లోన్ అండి. రెండు రకాలుగా మనకి లోన్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది, ముద్ర లోన్స్ అలాగే స్టాండప్ ఇండియా. వీటికి ఎవరైనా కానీ మన ఆడవాళ్ళు లోన్ అప్లై చేసుకుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు, వస్తుంది లోన్ అయితే. స్టాండప్ ఇండియా అంటేనేమో ఏదైనా పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టాలనుకునే ఆడవాళ్ళకి ఒక 10 లాక్స్ నుంచి 1 కోటి వరకు ఇస్తారు. చదువుకున్న ఆడవాళ్ళు సొంతంగా పెద్ద బిజినెస్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి 10 లాక్స్ నుండి 1 కోటి వరకు ఇస్తారు. దీని పేరు స్టాండప్ ఇండియా. ఆ తర్వాత ఈ ముద్ర లోన్ ఉంది చూడండి. ఈ ముద్ర లోన్ సాధారణమైన ఆడవాళ్ళ కోసం అండి. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది కూడా ఈ ముద్ర లోన్ గురించే. మామూలుగా ఎక్కువ చదువుకోని మహిళలు, ఆడవాళ్ళు ఉంటారు కదా ఎక్కువ చదువుకోకుండా వాళ్ళకి, తర్వాత భర్తను కోల్పోయిన వాళ్ళకి కానివ్వండి, లేకుంటే భర్తకు దూరంగా ఉంటూ ఒంటరి మహిళలు ఎవరైనా ఉంటారు చూడండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే వాళ్ళు, ఇట్లాంటి అన్ని ఏదైనా సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న బిజినెస్లు, కుట్టు మిషన్ కానీ లేకుంటే ఎంబ్రాయిడింగ్ కానీ, అలాగే ఏమైనా అగరబత్తుల తయారీ కానీ, ఏమైనా పిక్కిల్స్ తయారీ కానీ, ఇంకా ఎన్నో ఎన్నో ఆడవాళ్ళు చేసేవి చాలా ఉన్నాయి బిజినెస్లు. ఇటువంటి చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి, సాధారణమైన ఆడవాళ్ళకి ఈ ముద్ర లోన్ ఇవ్వాలని ప్రవేశపెట్టడం జరిగింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు కాదు ఇది ప్రవేశపెట్టి 2015లో ప్రవేశపెట్టారు. కానీ దీని గురించి చాలామంది ఆడవాళ్ళకి ఇంకా కూడా తెలియదు సరిగా. తెలిసి ఏదో కొంత అవగాహనతో తెలుసుకొని, కొంత అవగాహనతో, ఇంకా కొంచెం ఆశతో ముందుకు వెళ్ళి, సరే ఇదేదో బాగుంది కదా, పెట్టుబడిగా మనకి లోన్ ఇస్తున్నారు కదా, అది మనము ఏదో కొంత బిజినెస్ చేసుకొని తర్వాత మనం నెలవారీగా కట్టుకుందామని కొంచెం ఆశతో, కొంచెం అవగాహనతో ఆడవాళ్ళు ముందుకెళ్ళి బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు సాధారణమైన ఆడవాళ్ళు అందరూ కూడా ఈ ముద్ర లోన్కి ట్రై చేస్తున్నారు. ఏంటంటే భర్త సంపాదన సరిపోని ఆడవాళ్ళు కానీ, అంటే ఈ రోజులలో మీరు చూస్తూనే ఉన్నారు పిల్లలకి ఎంతెంత ఫీజులు అవుతున్నాయి, అలాగే రెంట్ హౌస్లో ఉండే వాళ్ళు ఎంతెంత రెంట్ పే చేయాల్సి వస్తుంది, ఇంక ఈ ఖర్చులన్నిటికీ మామూలుగా చిన్న ఉద్యోగి అయితే భర్త సంపాదన సరిపోక ఏదైనా చేయాలనుకునే ఆడవాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ బ్యాంకులకు వెళ్ళి బ్యాంకుని ముద్ర లోన్ గురించి సంప్రదించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉంది అసలైనది, ఈ బ్యాంకర్లు ఎలా ప్రవర్తిస్తున్నారంటే మన దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వడు అన్నట్టు ఈ బ్యాంకర్లు, బ్యాంక్ మేనేజర్లు, అలాగే బ్యాంకులే ఉండే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. కొన్ని బ్యాంకులకు ఆడవాళ్ళు నేరుగా వెళ్ళి అడిగితే అసలు ఈ ముద్ర లోన్ లేదు మా బ్యాంకులో, ఈ ముద్ర లోన్ మేము ఇవ్వట్లేదు, ఎవరన్నారు ఏంటి అనేసి కొంచెం మరి బెదరగొట్టడం జరుగుతుంది. అంటే కొంచెం ఆశ, ఇంకా కొంచెం చదువుకొని వాళ్ళు వెళ్తే ఇట్లాంటి మాటలు అంటే వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. వీళ్ళు ఇలా అంటున్నారు కదా, నిజమే కావచ్చు, ఈ బ్యాంకర్లు ఇలా అంటున్నారు కదా, ఇది వాళ్ళు అబద్ధం ఏదో చెప్తారని వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. ఇలా అంటున్నారు బ్యాంకు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఆడవాళ్ళు కదా, ఏదైనా చెప్తే వెనక్కి వెళ్ళిపోతారులే అని. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఇంకా కొంతమంది బ్యాంకులో ఏమంటున్నారంటే, ఆ ముద్ర లోన్ కావాలంటే మీ దగ్గర ఏమున్నాయి సెక్యూరిటీ, మీరు ఏమిస్తారు, ఆ తర్వాత మీకు ఏమైనా ఉన్నాయా బ్యాంకుకి సూరిటీ పెట్టడానికి, ఏమైనా ఉన్నాయా, ల్యాండ్ ఏమైనా ఉందా, అలాగే మీకు ప్లాట్ ఏమైనా ఉందా, ఇంకా ఏమైనా మీరు బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తారా, 6 మంత్ది కానీ, 1 ఇయర్ది కానీ, 3 మంత్ది కానీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తారా, ఐటీ రిటర్న్స్ ఏమైనా చూపిస్తారా, లేకుంటే మీకు ముద్ర లోన్ వర్తించదండి, ఇవేవో ఒకటి ఇవ్వాల్సిందే మీరు అనేసి ఇంకా కొంతమంది ఆడవాళ్ళని ఇలా నిరుత్సాహపరుస్తున్నారు. ఇంక ఈ ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆడ ప్రధానమంత్రి చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది మనకి, అబ్బా మన ప్రధానమంత్రి ఎంత మంచి వాళ్ళు, ఇలా 10 లక్షలు తీసుకోమంటున్నారు, 1 కోటి వరకు తీసుకోమంటున్నారు అని మనం సంతోషపడుతూ, ఆ సంతోషం ఏంటంటే ఇంకొంచెం రెట్టింపు చేసుకుందామని ఈ బ్యాంకులోకి వెళ్తే వీళ్ళేమో ఇంకా నిరుత్సాహపరుస్తున్నారు ఈ బ్యాంకర్లు. మరి బాగా వాళ్ళ తెలివితేటలతో ఇలా అంటున్నారు. వాళ్ళకేం తెలుస్తుంది, మధ్యతరగతి వాళ్ళ
బాధలు వాళ్ళకేం తెలియవు కదా, ఏసీ రూమ్లలో ఏసీ ఫ్యాన్లలో ఉండేసి వాళ్ళకి తెలియదు ఇట్లాంటి బాధలు. ఈ సామాన్య ఆడవాళ్ళు ఏదో ఒకటి చేసుకుందామని మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన మాటలిని అంతో ఇంతో ముందుకెళ్దామంటే ఇలా చేస్తున్నారు ఈ బ్యాంకు వాళ్ళు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే బాధతో, లేదు ఈ ప్రధానమంత్రి చెప్పడమే కానీ అవి ఎంతవరకు జరుగుతున్నాయి, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఉట్టి ఏదో లంచాలు తీసుకొని ఇస్తారేమో, లేకుంటే ఇట్లాంటివి ఎక్కడ జరుగుతున్నాయి, అసలు ఎవరికి ఇచ్చారు అని మన సాధారణ మహిళ ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్యాంకర్లు ప్రవర్తించేదానికి అలాగే అనుకోవడం జరుగుతుంది. మనం ఇంకా ఏం చేస్తున్నాం, ఈ బ్యాంకు వాళ్ళు అలా అనగానే మనం వెనక్కి తిరిగి వస్తున్నాం, ఏమోలే తలుపుకుంటూ మనం వెనక్కి తిరిగి వస్తున్నాం. సరే కావచ్చు, నిజమే కావచ్చులే, వీళ్ళు ఇన్ని తీసుకొచ్చి మనకి సూరిటీ ఇవ్వమంటున్నారు, మనం ఎక్కడ తీసుకొద్దాము అనేసి మాకెక్కడ ఉంటాయి. వారు నిజంగా చదువుకొని ఆడవాళ్ళకి బ్యాంకు స్టేట్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బ్యాంకు స్టేట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి, వాళ్ళకి ఎవరేస్తారు బ్యాంకులో డబ్బులు స్టేట్మెంట్ మీకు చూపించాలంటే. బ్యాంక్ వాళ్ళు ఇలా అడుగుతున్నారు. ఏదైనా కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళైనా సరేనండి, బిజినెస్ కొత్తగా పెట్టుకునే వాళ్ళ పెట్టుకోవాలనుకున్నా కానీ సరే, దీనికి అందరూ అర్హులే, అర్హత ఉన్న వాళ్ళే ఈ ముద్రలోనికి, అర్హత లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కరు ప్రయత్నించవచ్చు, ప్రతి ఒక్కరు బ్యాంక్ వాళ్ళని నిలదీయాలి. ఎందుకు మీరు ప్రవేశపెట్టట్లేదు, ప్రతి ఒక్క బ్యాంకులో ప్రవేశపెట్టమంటున్నారు, ప్రతి ఒక్క బ్యాంకులో ఇస్తారు మీకు అకౌంట్, ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకులో వెళ్ళి అడగమంటున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మన ప్రధానమంత్రి మోదీ గారు. మీరెందుకు మీ బ్యాంకులో ప్రవేశపెట్టట్లేదు అని మీరు నిలదీసి అడగండి. వెనక్కి వాళ్ళు చెప్పినట్టు మనం వెనక్కి తిరిగి వచ్చేస్తే ఇంకా మనం మళ్ళీ రెండోసారి వెళ్తే ఇంకా సులకరంగా చూస్తారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మీరు నిలదీసి అడగండి. వాళ్ళు నిలదీసి అడిగితే కూడా మనకి ఇవ్వకుంటే ఇవ్వను అని ఏమాత్రం మనకి కొంచెం అనిపించినా కానీ ఇవ్వట్లేదు, వాళ్ళు ఏమాత్రం కూడా మన బాధను పట్టించుకోవట్లేదు అంటే మాత్రం మీరు చెప్పండి, మేము ఈ బ్యాంక్ తరపున మేము ఈ బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంక్లో పనిచేసే మేనేజర్ని అందరినీ నేను కంప్లైంట్ చేస్తున్నానండి, అందరి వీళ్ళ గురించి నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను, మీరు ఇప్పుడైనా రెస్పాండ్ అవుతారా అవ్వరా అని గట్టిగా నిలదీయండి. నిలదీస్తే అప్పుడు ఏమంటారో చూడండి, అప్పుడు కూడా వినకపోతే మీరు పిఎం వెబ్సైట్కి వెళ్ళేస్తే అక్కడ హౌ టు కంప్లైంట్ పిఎం ఆఫీస్ అంటే మనకి అక్కడ డీటెయిల్స్ వస్తాయి, అక్కడ మనం కంప్లైంట్ చేయొచ్చు. మనం ఏ బ్యాంకులో అయితే ఈ ముద్రా లోన్ లేదన్నారో, ఏ బ్యాంకులో అయితే ఈ ముద్రా లోన్ ఇవ్వమని అంటున్నారో, సెక్యూరిటీ చూపించమంటున్నారో, కంప్లైంట్ ఏంటి, వీళ్ళు ఏమన్నారు అనేది ప్రతి ఒక్కటి మనము రాసి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మనకి రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఒక్కరోజు కాకపోయినా, రెండు రోజులు కాకపోయినా, నాలుగైదు రోజులకైనా మన సమస్య పరిష్కరించబడుతుంది. ఇలా చేయడం బెటర్. కానీ ఆ బ్యాంకు వాళ్ళు చెప్పినట్టు వినేసి మనం తలుపుకుంటూ వచ్చేస్తే ఇక వాళ్ళు ఎప్పటికీ మనకి ఇలానే చేస్తుంటారు, మనం ఏమి అడగలేము నిలదీయలేము అనేసి. వాళ్ళకి కొంచెం అవగాహన, పల్లెటూరు ఆడవాళ్ళన్నా ఎక్కువ చదువుకున్న ఆడవాళ్ళన్నా మనల్ని ఏం చేస్తారులే అని. కానీ ప్రతి ఒక్కళ్ళు మాత్రం బ్యాంకు వాళ్ళని ఈ ముద్రా లోన్ కావాలనుకుంటే గట్టిగా నిలదీసి అడగండి. నువ్వెందుకు ఇవ్వవు, మీ ఇంట్లో సొమ్మేమని ఇస్తున్నావా, మేము సూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు ఈ ముద్రా లోన్కి, మాకు సూరిటీ పెట్టొద్దు అంటున్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే చెప్తున్నారు. మీరెందుకు అడుగుతున్నారు సూరిటీ, మేము ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటాం, దానికి సంబంధించి మీకు నెల నెలకి ఇంత పే చేస్తాం, వడ్డెంతో చెప్పండి అనేసి నిలదీసి అడిగి వాళ్ళ ముక్కు విండి బ్యాంకర్లను మనం ఈ ముద్రా లోన్ మనకి ఇవ్వాలి అని మనం ప్రతి ఒక్కళ్ళని ఈ ముద్రా లోన్ తెచ్చుకోవాలండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈరోజు మన అదృష్టవశాత్తు మన ప్రధానమంత్రి మన ఆడవాళ్ళ కోసం ఎన్నో చేస్తున్నారు. కానీ వీళ్ళు ఉంటారు కదా ఈ బ్యాంకర్లకు సంబంధించిన వాళ్ళు, ఇంకొంతమంది మనల్ని నిరుత్సాహపరుస్తున్నారు. నిజంగా మన ప్రధానమంత్రికి అయితే, మోదీ గారికి అయితే నిజంగా హ్యాట్స్ అప్ చెప్పొచ్చు, నిజంగా నమస్కారం చెప్పొచ్చు అండి ఇలాంటి పథకాలని ప్రవేశపెడుతున్నందుకు. కానీ ఈ ఆడవాళ్ళు కొంచెం ముందుకెళ్దామనే ఆశతో వెళ్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు. బ్యాంకర్లను మాత్రం మనం వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా వాళ్ళ ముక్కు పిండి మనం మీకు ఏ లోన్ అయితే కావాలో మీ స్థాయికి తగ్గట్టు స్టాండప్ ఇండియా లోన్స్ కూడా ఇస్తున్నారు. ఆ స్టాండప్ ఇండియా లోన్స్కి అయితే 1 కోటి వరకు. మీరు ఏ బిజినెస్ అయితే పెట్టాలనుకుంటున్నారో మీ బిజినెస్కి తగ్గంత లోన్ ఇవ్వమని మనం అడగొచ్చండి. మామూలుగా ఈ ముద్రా లోన్కి అయితే 50,000 నుంచి 10 లాక్స్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. మన సాధారణ ఆడవాళ్ళకైతే ఈ లోన్ సరిపోతుంది. మనకి 1 లక్ష నుండి ఒక
5 లక్షలు 6-7 లక్షలు 10 లక్షల వరకు మనం ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు. మన సొంతంగా ఇంకా కొంతమందికి కూడా మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. అలాగే 10 మంది కలిసి ఏదైనా గ్రూపులు ఉంటాయి కదా, వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే మాత్రం 10 మంది 10 లక్షలు 1 కోటి వరకు మనం పెట్టుకుని పెట్టుబడి పెట్టుకొని ఒక మంచి వ్యాపారం చేసుకోవచ్చు. మంచి వ్యాపారం చేసుకుని ఇంకొంతమందికి మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళం అవుతాం. మంచి మనము బిజినెస్ చేసుకునే వాళ్ళంగా మనం ఆడవాళ్ళం. ఈరోజు మనం ఆడవాళ్ళం, దేనికి భయపడవద్దు. మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, అన్ని సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనకి ఎక్కడైతే కరెక్ట్ కాదనిపిస్తుందో అక్కడ మనం ఖచ్చితంగా నిలదీసి అడగాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను కూడా వెళ్ళాను ఇంతకుముందు బ్యాంకుకి, వెళ్తే వాళ్ళు ఇలాగే అన్నారు. నాకు అప్పుడు ఇంత అవగాహన లేదు ముద్రా లోన్ గురించి, నిజమేమో అని నేను కూడా చెప్పి వెనక్కి వచ్చాను. కానీ ఎవరు ఇలా వెనక్కి రాకూడదని ఇప్పుడే నాకు అర్థమైంది. వాళ్ళు నన్ను అడిగారు, లేదు ఈ ముద్రా లోన్ లేదండి మా బ్యాంకులో, లేదు ఇంత మటుకు ప్రవేశపెట్టలేదు, మీరు అడుగుతున్నారు ఫస్ట్ మీకు ఎలా ఇస్తాము అని అడిగారు, నన్ను అన్నారు. నేను ఎంతో బాధతో వెనక్కి వచ్చాను. కానీ ఇప్పుడే అర్థమైంది నాకు, అలా వెనక్కి రావడం కరెక్ట్ కాదు. మనం వాళ్ళని కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ చేస్తే ఆ యాక్షన్ తీసుకోబడుతుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే మనకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఎందుకు ఇవ్వరు? ముద్రా లోన్స్ ఇస్తారు, స్టాండప్ ఇండియా ఇస్తారు, ప్రతి ఒక్క లోన్ మనం అప్లై చేసుకోవచ్చు అండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన లోన్స్ మన ఆడవాళ్ళ కోసం ప్రవేశపెట్టినాయి కాబట్టి వీటిపైన మనకి 100% హక్కు ఉంది. మనం నిలదీసి నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అందరికీ బాయ్ బాయ్ అండి.